ఎన్నో వేల ఎకరాలు నిరుపేదలకు పంచిన ఘనచరిత్ర సిపిఐకి ఉందని జిల్లా కార్యవర్గ సభ్యుడు కడారి రాములు అన్నారు. 95 సంవత్సరాలు నిండిన సందర్భంగా సిపిఐ జెండాను వేములవాడలో మహాలక్ష్మి వీధిలో ఎగురవేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల కోసం పోరాటం చేస్తున్నామన్నారు. వేములవాడ ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పటి వరకు ఇయ్యనందువలన ఇప్పటి నుండి పరంపోగు జాగాలు ఇప్పటి వరకు ఇయ్యనందువలన ఇప్పటికైనా ప్రజల పక్షాన పోరాటం చేసి జెండాలు పట్టి ఇస్తామని చెప్పి ప్రజల కోసం పోరాటం చేస్తామని కడారి రాములు అన్నారు. ఈరోజు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సమస్యల మీద పోరాటం చేసి రైతుల సమస్యల మీద ప్రతి గడిల మీద దొరలను తరిమి కొట్టిన పార్టీ సిపిఐ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ 100 సంవత్సరాలు నిర్వహించుకొని ఘనచరిత్ర రోజు నాడు కొంతమంది వేలాది ఎకరాలకు భూములు వంచిన ఘనచరిత్ర సిపిఐ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీది. ఇవాళటి వరకు ఇవాళ మేము చెప్పడం జరుగుతుంది రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెమ్లవాడలో ఈ రోజు నుంచి ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ల సమస్య ఇప్పటికి పోయినది లేదని చెప్పేసి ఈ సంవత్సరం ఇవాళ వరకు 100 సంవత్సరాలు గడిచిన ఎడల ఇవాళ మేము మాట్లాడడం జరుగుతున్నది. ఎక్కడ పరంపవు జాగాలు ఉన్నా కూడా ఇక్కడ జెండా వాతి ప్రతి కార్మికునికి డబుల్ బెడ్రూమ్కు జాగాకు అనుకూలంగా మేము నిర్వహిస్తామని చెప్పేసి సిపిఐ పార్టీ ఇవాళ వాగ్దానం చేస్తుంది. భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ వెనుక కోకుండా కూడా సిపిఐ పార్టీ జెండాలు వాతుకుంటా కూడా పరంపవు జాగాలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అవి నిలిచిపెట్టేది లేదు. నిరుపేదలైన వాళ్లకు ఇప్పిస్తామని చెప్పేసి భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా చెప్పడం జరుగుతుంది.